నమస్కారం విజయపతిన గారు నమస్తే నాగరాజ్ గారు మన వీడియో కింద ఒకళ్ళ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం జరిగిందండి ఇంట్లో జరుగుతున్నటువంటి ఒక ఇన్సిడెంట్ దాన్ని ఏ విధంగా తీసుకోవాలనే దానికి ఆయనకే అర్థం కాలదనమాట ఎలా అంటే మా మెసెస్కి వాళ్ళ బావ ప్రీవియస్ ఫొటోస్ అన్నీ పంపిస్తూ ఉన్నారు నేను అది చాలాసార్లు చూడటం జరిగింది ఫస్ట్ యాక్సిడెంటల్గా చూశాను దాని తర్వాత నేను చాలాసార్లు దాన్ని చూడటం జరిగింది అతను బాబా అనేటువంటి ఉద్దేశంతో సరే ఇంట్లో మనుషులుగా దాన్ని నేను పెద్దగా పట్టించుకోవటం లేదు ఇనిషియల్ టైంలో బట్ అది ఫ్రీక్వెంట్గా అవుతూ ఉంది దాన్ని ఎలా తీసుకోవాలి క్వశ్చన్ చేస్తే రిలేషన్షిప్ పాడే అవకాశం ఉంటుందా అనేటువంటి ఉద్దేశంలో పడటం జరిగింది డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం ఎలా చూడవచ్చు అంటారు అసలు దీన్ని అంటే ఇటువంటి చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు అన్న ఏదో చుట్టాల రూపంలో మనకి అడ్వాంటేజ్ ఉంది కదా అని చెప్పేసి వీళ్ళు తీసేసుకుని పంపిచ్చేస్తూ ఉంటారు మన అమ్మాయే కదా అన్నట్లు వాళ్ళ ఇంటెన్షన్ అటేప్ ఏముందో అర్థం కాదు అది గుడ్ ఆ బ్యాడ్ అనేది ఇటువైపు నుంచి తెలియని ఒక అయితే డెఫినెట్ గా ఉంటుంది క్వశ్చన్ తప్పకుండా ఉంటుంది అందులో అవతల ఉన్నది అన్నవరసనుకోండి అది ఒక కోణం కోణం ఇప్పుడు బావా అనే బేసిక్ గానే ఇన్సెక్యూరిటీ ఉంటుంది మావయ్య అన్న బావా అన్న ఇన్సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి ఇతన్ని రక్షించాల్సింది ఎవరన్నా ఉంది అంటే అది ఇతని వైఫే ఓకే ఇద్దరిని బ్యాలెన్స్ చేయగలగాలి ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఎట్లా అవుతుందంటే అండి బావైనా కానీ అన్న చెల్లెళ్ళలాగా పెరిగి ఉండొచ్చు అవును అది ఒక కోణం సో ఇంకొకటి నిజంగానే ఏదన్నా బావకి ఆ ఫీలింగ్స్ ఉన్నాయా ప్లస్ అమ్మాయి ఫీలింగ్స్ ఏంటి అంటే ఇప్పుడు బావ కొంతమంది చూడండి నాగరాజు గారు ఆడాళ్ల సైకాలజీ ఎట్లా ఉంటుందంటే భర్తనే ప్రేమించవచ్చు ఎందుకంటే బావను ప్రేమిస్తే ఆల్మోస్ట్ చెప్పేదో చేసుకునేదో ఆ ఇష్యూ ఉండుండదు ఎందుకంటే అది ఉంటే అంత క్లోజ్నెస్ కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలౌ చేయరు సో కాబట్టి బావ మీద బావ మరదల ప్రేమ వ్యవహారం ఏమి నడిచి ఉండదని నేను అనుకుంటున్నాను క్లోజ్గా ఉండుంటారు అని మనం అనుకుందాం కాసేపు సో ఇక్కడ ఈ అమ్మాయి వేరే అతన్ని పెళ్లి చేసుకుంది అతనికి ఈ బావ వాళ్ళ ఆవిడతో చాటింగ్ ఫొటోస్ పంపటం అనేది కాస్త ఇబ్బందికరంగా మారింది అనేది కొంతమంది ఇళ్లల్లో జనరల్ గా ఏంటంటే అన్న చెల్లి లాగా పెరిగిన వాతావరణంతో ఏంటంటే అదే దృష్టితో ఇదివరకు ఎట్లా ఉన్నారో తర్వాత కూడా అదే కంటిన్యూ చేయటం జరుగుతూ ఉండుండొచ్చు బట్ ఈ ఇప్పుడు ఈ భార్యకేంటంటే భార్య డ్యూటీ ఎప్పుడూ కూడా అండి భర్త ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ లోకి వెళ్ళనివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత భార్య మీద ఉంటది ఓకే అంతే కదా ఇప్పుడు ఏ రిలేషన్షిప్ లో అయినా కాంపిటీషన్ రాకూడదు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య భార్య ప్రేమ కోసం ఇంకొకళ్ళతో కాంపిటీషన్ లో పాల్గొనాల్సిన పరిస్థితి భర్తకు రాకూడదు అలా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత భార్య మీద ఉంది ఉండాలి కూడా ఆ రెస్పాన్సిబిలిటీ తను తీసుకోవాలి తీసుకోవాలి అంటే ఈ హస్బెండ్ కూడా ఏం చేయాలి అంటే ఓపెన్గా కమ్యూనికేట్ చేయగలగాలి తప్పేం లేదు మీ బావ అట్లా అంటే కొన్ని ఫొటోస్ ఇట్లా పంపటం వల్ల అంటే నువ్వు నన్ను నేరో మైండెడ్ అనుకోవద్దు కానీ సమ్హౌ ఐఎమ్ ఫీలింగ్ ఇన్సెక్యూర్ నాకు అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది అనేది చెప్పినప్పుడు ఆ అమ్మాయి దాన్ని అంటే సరిదిద్దుకోగలుగుతుంది ఓకే అనేది ఇంకొకటి అసలు అంత అవకాశమే ఇవ్వకుండా అంటే బావతో స్లోగా ఇప్పుడు రెసిప్రోకేట్ చేయలేదనుకోండి ఈ అమ్మాయి కూడా ఫొటోస్ పెట్టి లేకపోతే బాగున్నాయి బావా ఆహా ఓహో అని ఏమి పెట్టకుండా ఉంటే కూడా స్లోగా ఆ ఫ్లో తగ్గిపోతుంది అవునా ఇప్పుడు నేను ఒక మెసేజ్కి మీకు కంటిన్యూస్గా మీరు ఏవో ఫోటోలు పెడతా ఉంటారు పిక్చర్ ఏవో నేను దాన్ని ఎంజాయ్ చేస్తూ ఆ జోక్కి ఆహా నవ్వేమో నవ్వేమోజీనో లేకపోతే ఏదోటి పెడుతుంటేనే కదా ఒకే అవతల వ్యక్తికి నేను పంపించే మెసేజెస్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి రెస్పాండ్ అవుతున్నారన్నప్పుడు మీరు కంటిన్యూస్ గా పెడతారు ఇప్పుడు మీరు మీరు మెసేజ్లు పెట్టినప్పుడు నేను రెండు మూడు రోజులు నాలుగైదు మెసేజెస్కి అసలు ఏమి రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి సో మీరు మీకు ఆబ్వియస్ గా ఏం మెసేజ్ ఇచ్చినట్టు నేను నేను వీటిల్ని పట్టించుకోవట్లేదు లేకపోతే ఆవిడ పట్టించుకోవట్లేదు చూడట్లేదు రెస్పాండ్ అవ్వలేదు అనేది మీకు అర్థమవుతా ఉంటుంది కదా అర్థమైనప్పుడు ఏం చేస్తారు నాతో ఇంపార్టెంట్ అవసరం అనుకున్న మెసేజ్ సైకాలజీకి సంబంధించిందే పెడతారు అదర్ దాన్ దట్ మీరు పెట్టరు అవునా సో ఇక్కడ కూడా ఏంటంటే ఈవిడ రెస్పాండ్ అవటం కానీ రెసిప్రోకేట్ అవ్వటం గానీ చేయటం మానేస్తే గనక స్లోగా ఆ ఫ్లో తగ్గిపోతుంది ప్లస్ ఆ బావ పొజిషన్ ఉన్న అతను కూడా ఆలోచించి పెట్టాలి ఎందుకంటే నీకు అన్న చెల్లెళ్ళ రిలేషన్షిప్ అని నీకు తెలుసు వచ్చిన అతనికి నువ్వు ఆ లావిడికి బావవే అవును అవునా అతను బావ మరదళ్ళు అనే దృష్టితోనే చూస్తాడు మీ దృష్టిలో అన్న చెల్లెళ్ళు అయ్యు భావన ఉండుండొచ్చు కానీ పైకి కనిపించే వరుస బావ మరదల్లో అన్నప్పుడు ఎవరైనా ఆ దృష్టితోనే చూస్తారు కాబట్టి అనవసరంగా ఒక పెళ్ళైన మరదల జీవితంలోకి మన ఇంటర్ఫీరెన్స్ ఎంతవరకు ఉండాలి ఈ బౌండరీస్ ఎక్కడ సెట్ చేసుకోవాలి అనేది ఈ బావ మరదళ్ళిద్దరూ బాగా గ్రహించకపోతే కొన్ని అనవసరంగా ఇప్పుడు వీళ్ళ కాపురంలో మనస్పర్ధలు ఇంకొకటి ఏదైతే అత్యద్భుతంగా ఫస్ట్ క్వాలిఫికేషను సంసారంలో కాపురంలో దాంపత్యంలో రిలేషన్షిప్లో ఏదైతే ముఖ్యమైనది అది ట్రస్ట్ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా సంసారాన్ని అనే ఒక నిర్మాణానికి కానీ పునా మామూలుగా నాలుగు పిల్లర్స్ ఉంటాయి లవ్ రెస్పెక్ట్ కమిట్మెంట్ ట్రస్ట్ ఇందులో ఆఖరి ప్రిఫరెన్స్ నేను ఎప్పుడు లవ్కే ఇస్తాను ఆఖరి లవ్ లవ్వే చివర్నం ఉండే పిల్లలు అదే మనం అంటే వరుసగా మాట్లాడుకుంటే ప్రేమే ఆఖరికి వస్తుంది ఎందుకంటే ప్రేమ ఉండి గౌరవం లేకపోయినా ప్రేమ ఉండి నమ్మకం లేకపోయినా ప్రేమ ఉండి కమిట్మెంట్ లేకపోయినా ఆ ప్రేమ దేనికి పనికిరాదు దానికి ఆ వాల్యూ కూడా ఉండదు నీకు ప్రేమ తక్కువై నువ్వు రెస్పెక్ట్ ఉందా నీ హస్బెండ్ మీద అందులోనే ప్రేమ వెతుక్కుంటాడు నీకు కమిట్మెంట్ ఉందా అందులో కమి ప్రేమ ఉంటేనే ఆ కమిట్మెంట్ వస్తుంది అంటే ప్రేమ ఉంటే మిగిలిన మూడు ఉండొచ్చు కానీ మిగిలిన మూడు లేకుండా ప్రేమ ఒకటి దేనికి పని చేయదు కాబట్టి ట్రస్ట్ ఆ నమ్మకం అది కోల్పోకుండా ఉండాలి అంటే ఎప్పుడూ కూడా కోల్పోయే అవకాశాలు ఉన్న పనులు భార్య భర్తకి కానీ భర్త భార్యకి కానీ చేయకూడదు అవకాశం ఉంది అని తెలిసి అంతే తప్పితే మా బావే కదా నీకెందుకు అంత అనుమానం చిన్నప్పటి నుంచి మేము అన్నా చెల్లెళ్ళలాగా పెరిగాం ఈ సోదంతా అక్కర్లా అనుమానం కలిగించే అవకాశం ఉందా నువ్వు కట్ చేయాలి భార్య అయినా భర్త అయినా సరే ఆవిడ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు నా ఫ్రెండు స్కూల్ ఫ్రెండ్ క్లాస్ ఫ్రెండ్ అని భర్త కూడా వేరే వాళ్ళ లేడీస్ దగ్గర నుంచి వచ్చే మెసేజెస్ భార్యకి ఇబ్బందికరంగా ఉంటుంది ఒక ఆవిడతో ఒక ఫ్రెండ్తో సాన్నిహిత్యం అన్నప్పుడు స్లోగా కట్ చేయి నీకు ఎవరి ఇంపార్టెంట్ ఇద్దరిలో ఒకళ్ళ వల్ల మనశ్శాంతి పోతుంది ఆవిడ వల్ల అన్నప్పుడు నువ్వు కట్ చేయగలగాలి అంతే స్లోగా ఈ ఇందులో వేరే అవకాశమే లేదు సో భర్తకి అనుమానాలు వచ్చే అవకాశం ఉండే పనులు భార్యకి తెలిసిన తర్వాత చేయకూడదు ఆ ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ అనేది భర్తకి ఎప్పుడు కలిగించకూడదు భార్య బావకు మెల్లగా నచ్చ చెప్పుకోవాలి అంటే చెప్పాల్సిన పని కూడా లేదు రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళకే అర్థం అవుతుంది ప్లస్ ఇంకొకటి బావని హస్బెండ్ని ఫ్రెండ్స్ చేయాలి వాళ్ళిద్దరూ ఒక టీము నేను ఆపోజిట్ అన్నట్టు ఉండగలగాలి నువ్వు ఏ జోకేసినా భర్త ముందే నువ్వు ఏది చెప్పినా ఇది సో భర్తకి నువ్వు బావకి మధ్య ర్యాప్ ఒక అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు ఆయన కూడా అర్థం చేసుకోగలుగుతాడు వీళ్ళ రిలేషన్షిప్ ఏంటి అనేది ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలండి ఎస్పెషలీ అనుమానాలకి దారి తీసే యొక్క రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ట్రాన్స్పరెన్సీ కూడా చాలా ముఖ్యం ఇక్కడ ఎస్పెషలీ పెళ్ళైన కొత్తల్లోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అంటే అప్పటికి ఇంకా భార్య ఏంటో అర్థం అవ్వదు పూర్తిగా భార్య ఫ్యామిలీ గురించి తెలవనప్పుడు ఇలాంటి ఇన్సెక్యూరిటీ భర్తకి క్రియేట్ చేయటం వల్ల మొదట్లోనే ఆదిలోనే హంసపాదంటారు చూడండి అట్లా అవుతుంది సో నేను ఇదివరకు కూడా మన వీడియోస్లో చాలాసార్లు చెప్పాను పెళ్ళి దాంపత్యం అనేది ఒక చిన్న లాంటిది నువ్వు ఏం చేసి దాన్ని ఎలా పెంచి మహావృక్షం కింద తయారు చేసుకుంటావు అనేది మీ ఇద్దరు ఎఫర్ట్ పెడితేనే అది మహావృక్షం కింద మారుతుంది పూలు పళ్ళు చక్కగా కాబట్టి కాంపిటేటివ్ స్పిరిట్లోకి వచ్చే ఏ వ్యక్తితో అయినా మన సంబంధ బాంధవ్యాలు మన మాట తీరు మన చాటింగ్లు డేటింగ్లు మీటింగులు ఎట్లా ఉన్నాయి అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ హస్బెండ్ వైఫ్కి వైఫ్కి హస్బెండ్ ఇచ్చిన తర్వాతే మూడో వ్యక్తి అన్నట్టుగా ఉంటేనే కాపురాలు ట్రస్ట్తో నిలబడతాయి వెరీ కమిటెడ్ కంటెంట్ అండి అంటే ఇందులో నో అని చెప్పడానికి ఎక్కడా లేనటువంటి విషయం ఎలా అంటే మీరు ఒక ఇనీషియల్ టైంలోనే అదొక అన్నయ్యతో పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు బట్ వరస మారినప్పుడు మాత్రం డెఫినెట్గా యాజ్ హ్యూమన్ బీయింగ్ వచ్చేటువంటి డౌట్స్ వస్తాయి కాబట్టి క్లారిటీ ఇప్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అండ్ భార్యాభర్తల మధ్య లవ్ అనేది ఆఖరి ప్రిఫరెన్స్ ముందు అంటే ప్రేమ్ ఉండే రెస్పాన్సిబిలిటీ లేకపోయినా ప్రేమ ఉండే రెస్పెక్ట్ లేకపోయినా ఆ రిలేషన్షిప్కి ఎప్పుడు వాల్యూ ఉండదు ఉంది అంటే ఉంది అన్నట్టు ప్రేమ ఏం చేసుకుంటారండి నాలుగు గీసుకోటానికి పనికిరాదు అనుకుంటారు ఎందుకంటే నువ్వు మా ఆవిడంటే నాకు చాలా ప్రేమ కానీ ఆవిడకి నచ్చింది ఏది చేయవు మా అంటే నాకు చాలా ప్రేమ కానీ ఆయనకి ఏమి తోడ్పాటు అందించవు ఎందుకు మరి వెరీ సెన్సిబుల్ అండ్ వెరీ కమిటెడ్ నోట్ పెళ్ళైన అయిన తర్వాత అండి ఎస్పెషలీ నాకు నా భార్యే ముఖ్యం ముందు నాకు నా భర్త ముఖ్యం అనుకుని గనక చుట్టుపక్కల వాతావరణాన్ని సెట్ చేసుకోపోతే కాపురాలు నడవండి దట్టు ఇంత సోషల్ మీడియా డిస్ట్రాక్షను ఇన్ని డిస్ట్రాక్షన్స్ డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు ఆ క్లియర్ కట్ కమ్యూనికేషన్ ఏదో విధంగా నువ్వే నా ప్రయారిటీ అనేది ఆ ఇద్దరుగా కనుక ఒకళ్ళకొకళ్ళు టాప్ ప్రయారిటీ వాళ్ళిద్దరికి ఇచ్చుకున్న తర్వాతే థర్డ్ పర్సన్ రావాలి అనేది గుర్తు పెట్టుకుంటే చాలా కాపురాలు నిలబడతాయి ఎనీవేస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ విజయప్రదిన గారు నిజంగా చాలా మందికి ఈ వీడియో కూర్చొని చూసేటప్పుడైనా సరే చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ మాత్రం డెఫినెట్గా దొరుకుతుంది నాకు ఎంత ఫీలింగ్ ఏ విధంగా ఉంది అని అంటే కొన్ని కొన్ని బుక్స్ మనం చదివేటప్పుడు మాటల్లో చెప్పలేము తెలియనంత బలం వస్తుంది సో ఈ ఈ చిన్న వీడియోనే కావచ్చు కానీ మీరు మాట్లాడినటువంటి ప్రతి భాష ప్రతి మాట ఆలోచింపచేసేలా ఉంది మనం ఎంత కమిటెడ్గా ఉండాల్సినటువంటి అవసరం ఉందనే దానికి ది బెస్ట్ వీడియో అండి నాకు తెలిసి కింద కామెంట్ బాక్స్లో ఒకళ్ళు చూసిన వీడియో ఒక పది మంది షేర్ చేశారు అంటే ఇందులో రిలేషన్షిప్కి సంబంధించిన ఏమీ కాదు లైఫ్ స్టైల్స్కి లైఫ్ స్కిల్కి లైఫ్కి కావాల్సిన లైఫ్కి కావాల్సినటువంటి కమిట్మెంట్ ఉంది కంటెంట్ మొత్తం మీద థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ విజయప్రదినాయ గారు అయితే కొంతమంది ఎలా అని అంటే అర్థం కానటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఒక రిలేషన్షిప్ను తీసుకెళ్ళాలి అని అంటే నెక్స్ట్ లెవెల్కి లీడ్ చేయాలనుకున్నప్పుడు డెఫినెట్గా కొన్ని కొన్ని విషయాల్లో తెలియకుండానే పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అవి సరిదిద్దుకొని ఉన్నా సరే నా భార్యతో కానీ లేదంటే నేను భర్తతో కానీ లేదా ఇంట్లో వాళ్ళతో కానీ లేదా మానసిక సమస్యను బట్టి బయటపడాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎలాంటి ఇబ్బందులుండి ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా వాటిని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి అనేది అర్థం కాని కన్ఫ్యూజన్ లో ఉన్నా జస్ట్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే మా టీమ్ నా అపాయింట్మెంట్ డీటెయిల్స్ అన్నీ చెప్తారు దాన్ని బట్టి తప్పకుండా కలవచ్చండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి చూసారు కదా ఈ వీడియో పై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి మీకు కనుక ఏదైనా డౌట్స్ ఉంటాయి మానసిక పరమైనటువంటి డౌట్స్ ఉన్న రిలేషన్షిప్ వైజ్ ఏదైనా మీరు పొరపాట్లు జరిగి ఇబ్బంది పడిపోయి దాన్ని ఒక రైట్ వేలో తీసుకువెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఎలా వెళ్తే బాగుంటుంది సొల్యూషన్ ఏ విధంగా తీసుకుంటే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళు విజయపెదనగర్ని కనుక మీరు మీట్ అవ్వాలి అనుకుంటే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజర్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ వన్ అండ్ నా ఇస్టాగ్రామ్ ఐడి ఉంది దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను డెఫినెట్గా విజయపెదనగర్ టీమ్ ఫార్వర్డ్ చేస్తాను ఆ విధంగా సరే మీరు మీరు అవ్వచ్చు ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి థ్యాంక్ యూ